ఇకపోతే మిత్రులారా, కవిత అక్రమ అరెస్ట్ దర్యాప్త దౌర్జన్యమా? ముమ్మాటికి ఇది దౌర్జన్యమే. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయినాక ఈ 10 ఏళ్లలో 5,900 మందికి మీద కేసులు పెడితే, దీనిలో ప్రతిపక్ష నాయకుల మీద దాదాపు 5,200 మంది మీద కేసు పెట్టారు. అంటే మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీదకి వేట కుక్కల లెక్క, పిచ్చి కుక్కల లెక్క ఈడీ పోతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక చూడండి మిత్రులారా, ఎన్నికల షెడ్యూల్ కి ఒక రోజు ముందే చర్య, సుప్రీం లో కేసు పెండింగ్ ఉండగానే యాక్షన్, కోర్టుకి ఇచ్చిన మాటను పక్కన పెట్టిన వైనం, వందలాది మంది పోలీసుల నడుమ కవితను ఢిల్లీకి తరలించిర్రు. మిత్రులారా, ఇదొక్కసారి చూడండి, వందలాది కాకీల మధ్య ఒక్క ఆడకూతురు, గంభీరంగా నడుస్తుంది చూడు. గదిరా తెలంగాణ బిడ్డ పౌరుషం అంటే, గదిరా తెలంగాణ బిడ్డ నెత్తురంటే.